వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేట్ నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నూతన గ్రామ పంచాయతీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ అంబర్పేట్ గ్రామంలో అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, మన ఊరు మనబడి, అంగన్వాడీ కేంద్రం నిర్మాణంలో ఉన్న స్కూల్ బిల్డింగ్, కుల సంఘాలకు దొడ్డి కొమురయ్య విగ్రహం, వైకుంఠధామం మరియు 3,83,80,000 రూపాయల పనులకు ప్రభుత్వం విప్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేతుల మీదుగా ప్రారంభించారు. 83,80,000 రూపాయలతోని శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభోత్సవాలు తీసుకోవడం జరిగింది. 30,00,000 సీసీ రోడ్లు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ 21,00,000 రూపాయలతోని అదేవిధంగా 40,00,000 లీటర్లు 2 వాటర్ ట్యాంకులు, వైకుంఠ గ్రామం 10,00,000తోని సీసీ డ్రైన్స్, అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్ నుంచి ఒడ్డెరగూడెం వరకు 20,00,000 రూపాయలతోని బీటీ రోడ్డుగా మార్చుకోవడం జరిగింది. అదేవిధంగా కంపౌండ్ వాల్ జిల్లా పరిషత్కు 9,00,000, మన ఊరు మనబడి కింద ప్రైమరీ కిచెన్ షెడ్ 24,00,000 రూపాయలు, అదేవిధంగా సైన్స్ ల్యాబ్కు 9,00,000 రూపాయలు, మన ఊరు మనబడి కెపిహెచ్ఎస్ స్కూల్ కోసం మీరు చూస్తున్న ఇప్పుడే శంకుస్థాపన చేసిన బిల్డింగ్ పని నడుస్తూ ఉంది. 81,30,000 రూపాయలు హై స్కూల్కు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని కుల సంఘాలకు 5,00,000, 4,00,000 యాదవ సంఘం, కుర్మ సంఘం, ఎస్సీ మాల కమ్యూనిటీ హాల్, అదేవిధంగా గోపాలపల్లిలో ఎస్సీ మాల కమ్యూనిటీ హాల్కు, విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్కు 5,00,000 చొప్పున మొత్తం 383,80,000 రూపాయలతోని ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. గ్రామంలోని పెద్దలందరూ, పాలకవర్గ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీ ఉప సర్పంచ్ అందరి సహకారంతో, సీనియర్ మాజీ శాసనసభ్యులు ఎవరైతే మాజీ సర్పంచులు నారాయణ రెడ్డి గారు, విఠలరావు గారు, కోప్షన్ సభ్యులు, పెద్దలు చాలామంది పాల్గొన్నారు. నేను వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అంబార్పేట్ గ్రామంలో మీరే చూస్తూ ఉన్నారు, గతంలో ఎన్నడీ లేని విధంగా ఈ 9 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున రైతు వేదిక కానీ, ఇటు మైసమ్మ టెంపుల్ దాకా బీటీ రోడ్డు కానీ, మైసమ్మ టెంపుల్కి వెళ్ళే బీటీ రోడ్డు నుంచి జనగామ వరకు మొన్న 2 కోట్ల చిల్లర పెట్టి అదొక బీటీ రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది. చాలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడే సర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులందరూ, ఎంపీటీసీ ఉప సర్పంచ్ అందరూ కలిసి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని అంబార్పేట్, గోపాలపల్లి 2 గ్రామాలకు తప్పకుండా నాకు వచ్చే నిధుల నుంచి ఎక్కువ నిధులు ఇచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ, ఈరోజు సహకరించినటువంటి గ్రామ పెద్దలకు, పాలకవర్గ సభ్యులందరికీ పేరు పేరున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై కేసీఆర్, జై తెలంగాణ.